విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకు కరాటే ఆత్మరక్షణ కొరకు ఎంతగానో ఉపయోగపడుతుందని గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. కర్నూలు డిస్టిక్ కరాటే మాస్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని స్థానిక శ్రీ లక్ష్మి హైస్కూల్ పాఠశాల నందు కరాటే విద్యార్థిని విద్యార్థులకు బెల్ట్ టెస్టుల కార్యక్రమం నిర్వహించారు. ఈ బెల్ట్ టెస్టులో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు కరాటే బెల్ట్ బెల్ట్స్ ముఖ్య అతిథి గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ శంకర్ శర్మ చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండే కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులకు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడి తొలగి ఉత్సాహంగా ఉంటారని తెలియజేశారు. ఈరోజు ఇక్కడ స్థానిక శ్రీలక్ష్మి హై స్కూల్ నర్సింగరావుపేటలో రాఘవేంద్ర శిక్షకుడు కరాటే శిక్షకుడు గారి ఆధ్వర్యంలో రకరకాల కలర్స్ బెల్ట్స్ ఈరోజు పిల్లలకు గ్రేడింగ్ టెస్టుల తర్వాత ఇవ్వడం జరిగింది, ప్రదానం చేయడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంతో ఉద్రేకంతో ఆడపిల్లలు మగపిల్లలు చిన్నారులు ఈ రకంగా కరాటే మార్షల్ ఆర్ట్స్లో పాల్గొనడం అనేది మనం ఎంతో సంతోషించవలసిన విషయము. ఎందుకంటే కేవలం ఎప్పుడు పుస్తకాలకే పరిమితమై పుస్తకాల పురుగులై స్మార్ట్ ఫోన్ అడిక్షన్స్తో ట్యాబ్లెట్స్ కంప్యూటర్స్ ఇట్లా పిల్లలు ఎక్కువసేపు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం వల్ల ఊబకాయం అనేది చాలా పెరుగుతూ ఉంది. దానివల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా వస్తూ ఉంది అర్లీగా. అదేవిధంగా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా అర్లీ లైఫ్లోనే ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళు శారీరక శ్రమ చేసి వాళ్ళ బాడీని ఒక ఫిట్నెస్లో ఉంచుకుంటే ఏ సౌండ్ బాడీ అనేది సౌండ్ మైండ్ లైఫ్ ఇన్ ద సౌండ్ బాడీ. సో మైండ్ కూడా వాళ్ళకి మెంటల్ ఎడ్యుకేషన్ మెంటల్ స్టామినా అన్నీ బాగుంటాయి. అండ్ డెస్టినీ ఆఫ్ రిలేటెడ్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటారు. అంటే ఒక క్లాస్ రూమ్లోనే ఒక దేశ ప్రగతి భవిష్యత్తు డిసైడ్ అయిపోతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను మనము రైట్ డైరెక్షన్లో పెంచకపోతే వాళ్ళు ఆ క్రమశిక్షణకు లేకపోతే రేపు పెద్దగైనాక వాళ్ళు దేశానికి కానీ వాళ్ళకు కానీ సమాజానికి కానీ సంసారానికి కానీ దేనికి ఉపయోగపడని పరిస్థితుల్లో అయిపోతారు. అదేవిధంగా వాళ్ళల్లో ఈ క్రమశిక్షణ ఇలా పొందిన మార్షల్ ఆర్ట్స్ పొందిన పిల్లలు ఆత్మరక్షణ ముఖ్యంగా ఆడపిల్లలు వాళ్ళని ఆత్మరక్షణకు శరీర రక్షణకు ఈ మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయిన అమ్మాయిలు చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా కరేజ్ చేసుకుంటారు. రేపు ఏదన్నా అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఈజీగా ఎదుర్కోగలరు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ ప్రజల్లో ఎందుకు అవసరం అంటే అలవాట్లు మంచిగా ఉండాలి, వాళ్ళ యొక్క బిహేవియర్ బాగుంటే రాను రాను మనుషుల మధ్యన ఈ